హరే కృష్ణ, మనం ఒక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూద్దాం. జై తులసి మహారాణికి జై. ఇది పాత బస్తీలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి గౌడీ మఠం. ఇక్కడ చుట్టూ ముస్లింసే ఉన్నప్పటికీ వాస్తవానికి ఒక ఇది కట్టినప్పుడు ఒక 60 ఏళ్ల క్రితం అందరు హిందువులే. ఆ తర్వాత కాలంలో హిందువులు తగ్గిపోవడం, ఈ స్థలాలు అమ్ముకోవడం, తద్వారా ఇది గుడి మాత్రం మిగిలింది. కార్యక్రమాలకి ఏం ఆటంకం లేదు. ఇక్కడ బంగారం వజ్రాలు లాంటి గోమాతలు, అన్నీ వజ్రాలే, అన్నీ బంగారాలే. అసలు ఎంత బంగారాలు అంటే న్యాచురల్ కౌచ్, నో ఏమంటారు, నో జెర్సీ. ఈ బంగారం మొన్నే పుట్టింది. ఏందన్నా బంగారం, ఏందన్నా ఏమంటావు, పోతున్నావా, పాలు తాగేవా, గారం కుడుతున్నావు నువ్వు, ఏందన్నా ఎప్పుడు పుట్టావు, ఎన్ని రోజులు ఏంది కన్నా, వాళ్ళని పలకరిస్తుందా, నేను దేవుడు దర్శనం అయిపోతాను, నన్ను బంగారు పోస్తాను బంగారం. సో ఇక్కడ బోల్డ్ అని బంగారాలు ఇలా ప్రశాంతంగా కూర్చోన్నానా, ఏం లేదురా, నేనేం తేలే, మేము చూద్దామని వచ్చి అంతే. కూర్చో ఏం తేలేదురా, అల్చిపల్లి మర్చిపోయాను పైన ఉన్నాయి, నువ్వు కూర్చోండి బంగారు. సారీ చెన్నా, చూడండి ఎంత ప్రశాంతంగా. ఏదన్నా గోశాలకు వెళ్తే ఇలా ఉండాలి, ప్రశాంతంగా అవన్నిటికీ చక్కగా ఫుడ్ పెట్టి నీళ్లు పెట్టి ప్రశాంతంగా అవి నెంబర్ వేసుకుంటూ ఉన్నాయి. ఇంత బంగారు తల్లుల్ని, ఇంత బంగారు కొండల్ని వాళ్ళు అసలు ఏం అనాలి రే, అంత బంగారు తల్లుల్ని, ఇంత బంగారు కొండల్ని ఎలా గొంతు కోసి తినేస్తారు అసలు నాకు అర్థం కాదు. ఉపకారం చేసేవాడికి అపకారం చేస్తారా? ఈ గోమాతలకి ఫ్యాన్స్ ఉన్నారు, పైన ఫ్యాన్ ఉంది, అంతే కదా తల్లి, అంతే. బుజ్జు అల్ల చేయకు, బుజ్జు రిలాక్స్. ఏమి లేదు నాన్న, ఏమి లేదు, అల్ల చేయకు, ఏం లేదు. సో కాబట్టి గోమాతలను మనం ఎందుకు కాపాడుకోవాలి? ఇప్పుడే పైన రామచంద్రం గారు చెప్తూ ఉన్నారు, గోమాతలు ఒక 16 గోవుల నుంచి వచ్చేటువంటి పేడతో ఒక గ్యాస్ సిలిండర్ తయారవుతుంది. ఎంత అవుతుంది 16 గోమాతలకి ఫుడ్కి? ఒకసారి చూడండి, రోజుకి 16 గోమాతలకి ఎంత ఖర్చు అవుతుంది? మళ్ళీ మిగిలిన పేడతో ఇంకా పొలానికి వేయచ్చు. అలా ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని మన పూర్వీకులు గడిపేవారు. ఆవుతో జీవితం ముడిపడి ఉండడం వలన, కానీ ఆవును కోసేటువంటి, తినేటువంటి, ఆవుని వధించి ఎక్స్పోర్ట్ చేసేటువంటి నీచులు, పెద్ద కూర పండగ అంటూ ఆవుల్ని ఎద్దుల్ని తినేసేటువంటి నీచులు పెరిగిన తర్వాత, దయలేని దరిద్రులు పెరిగిన తర్వాత, కరోనా ఏంటి మా మంత్రి గారి భాషలో దాని అమ్మ మొగుడు వస్తుంది. ఉపకారం చేసేవాడికి అపకారం చేసే ప్రాణులు అందరూ కరోనాతో నశించుగాక. ఏ అపకారం చేస్తుందండి గోమాత? ఎవరికైనా అపకారం చేస్తుంది. ఇలాంటి గోమాతలకి మనం అపకారం చేస్తే ఎంత ఉపకారం చేస్తుంది. ఇప్పుడు కౌ హగ్గింగ్ అని అమెరికాలో కౌ హగ్గింగ్ అని డబ్బులు ఇచ్చి కౌలించుకుంటున్నారు. కాబట్టి ఆకాశం అందరిది, ప్రకృతి అందరిది, నీళ్ళు అందరివి, నేల అందరిది, ఆవు అందరిది. ప్రొటెక్ట్ కౌ ఈజ్ గుడ్ ఫర్ నెససరీ ఫర్ హ్యుమానిటీ.
దోస్ హు ఆర్ ఎగెనిస్ట్ ఫర్ కౌస్ సపో కౌస్ దే ఆర్ నాట్ హ్యూమన్స్ సేవ్ కౌస్ సేవ్ నేచర్ సేవ్ హ్యుమానిటీ అంతే కదా బంగారు అంతేనా 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 అంతే కదా బంగారు బాయ్ మేము దేవుడి దగ్గరికి వెళ్ళాలి జపం చేసుకోవాలి బాయ్ హరిబోల్ నాన్న హరిబోల్ గోమాతకి